ఈ రోజుకి నా భయం ఏంటంటే మనం కనుక ఇవన్నీ గుర్తించుకోకపోతే ఎప్పటికైనా మీరు చూడండి రోడ్డు మీద బిడ్డను స్కూల్కి పంపించాలంటే భయం. ఒక చిన్నపాటి మీరు చూశారు 30,000 మంది ఆడపిల్లలు ఈ రాష్ట్రం నుంచి అదృశ్యం అయిపోతే ఈ ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు. దాంట్లో అన్ని జాతులు ఉన్నాయి, అన్ని కులాలు ఉన్నాయి, అన్ని మతాలు ఉన్నాయి. ముస్లిమ్స్ ఉన్నారు, హిందూస్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. దాంట్లో ఒక్క సమీక్ష జరగలేదు. ఇవి రిపీటెడ్గా జరుగుతూనే ఉంటాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ నుంచే 155 మంది చిన్నపిల్లల్ని హ్యూమన్ ట్రాఫిక్ కింద ఎత్తుకెళ్ళిపోయారు. ఈరోజుకి వాళ్ళకి అతి గతి లేదు. సో పిల్లలు మహిళలు అనేది చాలా చాలా బలహీనమైన పరిస్థితిలో ఉంటారు. వాళ్ళకి మేము కాపాడి ఇది ప్రతి ఒక్కరు గ్రహించాలి, గుర్తించాలి. ఈ 77వ స్వాతంత్ర దినోత్సవం రోజున జనసేన పెట్టుకుంది మహిళలకి సగౌరవమైన స్థానం కల్పిస్తాం, మీకు రక్షణ కల్పిస్తాం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్, మతం కులం లేకుండా. ఎందుకంటే ఆడపడుచులు అందరూ ఒకేలాగా చూస్తాం మేమందరం. అలాగే ముఖ్యంగా ఆడపడుచులకి మాన ప్రాణ రక్షణలు ఉండాలి. ఎవరన్నా సరే మొన్నటికి మొన్న మన జనసేన ఈ స్పోక్స్ పర్సన్ కీర్తన గారిని ఏదో మాట్లాడుతూ ఉంటే ఏదో చిన్న డిబేట్లో ఆ అధికార పార్టీకి చెందిన వ్యక్తి చాలా తోలనాడాడు. ఆవిడ ఏం వేసుకుంది, అలంకరించుకుంది మామూలుగా. మీరు అలంకరించుకున్నట్టు మిమ్మల్ని తప్పుపడతామా? ఒక వాచిను రెండు రింగ ఒక ఉంగరం వేసుకుంటే తప్పుపడతామా? అలా కూర్చోబెట్టి నువ్వు మీరు ఎవరిని ఇంప్రెస్ చేయడానికి వచ్చారు, మీరు హీరోయిన్గా అవుతారని ఇలాంటి మాటలు ఒక అధికార పక్షం అధికార ప్రతినిధి ఒక పార్టీకి చదువుకున్నవాడు, కుటుంబం ఉన్నవాడు, దేశానికి రాజైన ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకు అన్నట్టుగా ప్రతి ఒక్కటి తల్లి గర్భంలో నుంచి వస్తాడు కదా. స్త్రీకి గౌరవించాలన్న కనీస ఇంగిత జ్ఞానం లేని వ్యక్తులు అధికార ప్రతినిధులుగా ఉన్నారు. అంటే ఇవన్నీ ఏం సూచిస్తున్నాయంటే అలా మాట్లాడుతూ ఉంటే అంటే నువ్వు చక్కగా చీర కట్టుకోకూడదు, బొట్టు పెట్టుకోకూడదు, అందంగా ఉండకూడదు, అది కూడా ఎవరిని ఆకర్షించడానిక. ఇలాంటి ఆలోచన విధానమే ఆడవారి మీద దాడులు చేయడానికి సంసిద్ధి. ఈ స్థాయి వ్యక్తులు ఇలా మాట్లాడితే తక్కువ మానసిక స్థాయి ఉన్న వ్యక్తులు ఇంకా దిగజారిపోయి ప్రవర్తిస్తారు. అలాగే ముఖ్యంగా ఆడపడుచులు, ముఖ్యంగా నేను 30,000 మంది ఆడపిల్లలు ఈ నేల నుంచి మనకి అదృశ్యమయ్యారంటే నన్ను చాలా కదిలించేసింది. ఒక 1.5 ఇయర్ బ్యాక్ తెలుసు నాకు అది. ఎంతవరకు నిజం నిర్ధారణ చేసుకున్న తర్వాత కేంద్ర ప్రభుత్వంలోని కొంతమంది పెద్దలతో మాట్లాడిన తర్వాత ఇది నిజంగానే జరిగింది. ఇది మీరెవరు మాట్లాడరేంటి అన్న తర్వాత నేను మాట్లాడాను. మాట్లాడితే అందరూ నన్ను తిట్టేశారు, అంతమంది ఎక్కడ చూసి అబద్ధాలు చెప్తున్నారు. మళ్ళీ పార్లమెంట్ సాక్షిగా మాట్లాడితే అప్పుడు కానీ అర్థం కాలేదు అందరికీ. ఆ సాక్ష్యాధారాలు పార్లమెంట్లో వచ్చినాయి.